ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలోస్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను నా మార్నింగ్ రొటీన్ అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మధ్యలో అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో ఈరోజు అయితే స్కూల్లో హాలిడే అనమాట పిల్లలకి. అయితేనే వాళ్ళైతే ఇంటికాడే ఉన్నారనమాట ఈరోజు. సో వాళ్ళతో ఎలా ఉంటున్నాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో నా రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలు ఇంటికాడ ఉంటే అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా, మార్నింగ్ లేవగానే మా అమ్మాయి అయితే వాళ్ళ డాడీకి మొత్తం ఆయిల్ అంతా అప్లై చేస్తున్నారన్నమాట హెయిర్కి. సో అక్కడ మా హస్బెండ్ అంటున్నారనమాట, నువ్వు ఎప్పుడన్నా అప్లై చేసావా, నా కూతురు చూడు ఎంత బాగా అప్లై చేస్తుందని చెప్పేసి అంటున్నారనమాట. సో సరేలు అయితే మీ ఇద్దరు రాసుకోండి, అయితే నేను వెళ్ళిపోతానని చెప్పేసి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. నైట్ అయితే నేను గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కిచెన్ అయితే ఇంకేం క్లీన్ చేయలేదు, ఓన్లీ గిన్నెలు అయితే వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే రాత్రి చపాతీస్ ఇవన్నీ చేసుకున్నాం అనమాట. సో అక్కడ పిండి గట్టా ఏమీ తీయలేదు. సో అవన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ కవర్స్ పెట్టే క్లిప్స్ అయితే చాలా ఉపయోగపడతాయి అనమాట. మనకి ఎప్పుడన్నా కవర్లో పిన్ ఉంచాలన్నప్పుడు ఇలాంటి క్లిప్ పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వలక్కుండా ఉంటాయి అనమాట. సో నేనైతే డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, ఎక్కువ అక్కడే కదా దొరుకుతాయి. సో ఇప్పుడైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. టీ అయితే నేను పిల్లలకి పాలు అలాగే మాకైతే టీ పెట్టేస్తాను. ఇంక మార్నింగ్ లేచినట్టు ఇంక టీ కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక పిల్లలు అయితే ఇంక ఇంటికాడే ఉన్నారు కదా, సెలవు అయితే స్కూలు మార్నింగే లేచిపోతారు. స్కూల్ ఉన్నప్పుడు లెగ్గొడతనేమో, ఎంత లెగ్గొట్టినా లెగరు అనమాట. సో మా అబ్బాయి అయితే ముందే లేచిపోతాడు. యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలు మనం ఎప్పుడు లెగ్గొడతామో అదే టైం లెగ్గొట్టాలంట, హాలిడే కదా అని చెప్పేసి మనం పడుకొని కొడతంట. సో సేమ్ టైం అయితే అలవాటు చేస్తూ ఉండాలంట. సో అది ఇక్కడైతే పాలు అయితే పెట్టేశాను, పక్కన అయితే టీ పెట్టేశాను. ఇవి ఏంటంటే రైస్ అనమాట. మేము రైస్ వచ్చేసి ఇలాగా 5 కేజీలు అయితే తెచ్చుకుంటాం మేము రైస్, ఎందుకంటే మాకు ఎక్కువ తెచ్చుకోవడానికి అంటే మూట తెచ్చుకోవడానికి కూడా మాకు పెట్టుకునే ప్లేస్ ఉండదు, అలాగే బియ్యం వేసుకోవడానికి కూడా ఉండదు అనమాట. అలా మూట ప్రకారంగా ఉంచేస్తే ఏంటంటే మనకి పురుగులు పట్టేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుగురించి అయినా మాకు ఇక్కడ ఎలాగో దగ్గరే కదా షాప్స్ ఉంటాయి, అయిపోయినప్పుడల్లా ఇల్లే ఒక 5 కేజీలు అయితే బియ్యం అయితే తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాను నేను. నేను కిచెన్ క్లీనింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు కిచెన్ అంతా ఎలా ఉన్నది ఏంటన్నది మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడైతే టీ అయితే అయిపోయింది అనమాట, పాలు కూడా మరిపోయి కట్టేశాను. ఇంకా మేమైతే టీ అయితే తాగుతున్నాము. విన్ను, ఈ రోజు లేసి మొత్తం అందరికీ రాసేస్తున్నావు ఎందుకు ఆయిల్? సో చూసారు కదా, ఆ విధంగా అయితే అందరికీ ఆయిల్ అయితే అప్లై చేసింది అనమాట హెయిర్కి అయితేనే. ఇప్పుడైతే మా విన్నుకి అప్లై చేయించుకుంటుంది, వాళ్ళ అన్ని చేత అయితే అప్లై చేయించుకుంటుంది అనమాట. నెత్తి మీద ఆయిల్ వేసి ఇలా టపటపడప బాధమంటుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ ఆయిల్ అప్లై చేసుకున్నారు. ఇప్పుడైతే బ్రష్ అయితే చేయాలన్నమాట, బ్రష్ అయితే చేయలేదు వీళ్ళు. సో వీళ్ళని అయితే పంపుతున్నాను బ్రష్ చేయమని. వాటర్ పట్టుకో. సో ఇక్కడైతే వాళ్ళు బ్రష్ అయితే చేస్తారు, ఇంక బ్రష్ అయిపోయింది, ఇంక బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తారనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బజ్జీ అయితే వేసాను.
ఇంకా తినేసారు వాళ్ళ తినేసి ఇంకా ఆడుతున్నారనమాట. ఇంకా నేనైతే ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అంతా చేంజ్ చేసి ఇంకా నేను బెడ్షీట్ అన్నా ఇక్కడ దుప్పటి అయితే వేస్తాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇక్కడ ఆడతారు, ఎక్కువ తొక్కుతూ ఉంటారు అనమాట. బెడ్షీట్ అయితే అస్సలు ఆగట్లేదు, అందుకని దుప్పటి అయితే వేస్తాను. ఇది ఒక 3 డేస్కి 4 డేస్కి అయితే నేను తీసేస్తాను అనమాట. సో ఆ విధంగా అక్కడ చేంజ్ చేస్తే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తాను, అంటే తుడిచేసాను మొత్తం. ఇప్పుడు అయితే మొత్తం మాప్ అయితే పెడుతున్నాను అనమాట. నాది మాప్ పెట్టి కర్ర కింద కుచ్చు అయితే ఊడిపోయింది అనమాట. సో తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ అలాగే మర్చిపోతున్నాను. ఇంక నేనైతే క్లాత్ తీసుకుని క్లాత్ అయితే మొత్తం పెట్టేశాను అనమాట. పెట్టేశాక ఇంక పిల్లకైతే ఇంకా స్నానం అయితే చేయించేసాను, విన్నుకి హెయిర్ వాష్ అయితే చేయించాను. తర్వాత అయితే షాంపూస్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు కిందకి షాప్కి అయితే వెళ్తున్నాను షాంపూస్ తీసుకొద్దామని చెప్పేసి. షాంపూ డబ్బా కన్నా మనం ఇలా షాంపూ ప్యాకెట్లు తెచ్చుకున్న బెటర్ అనమాట. షాంపూ డబ్బా రేట్ ఎక్కువ, అందులో క్వాంటిటీ కూడా చాలా తక్కువ వస్తుంది. మనం ఇలా షాంపూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనుకో మనకి షాంపూ రేటు తక్కువ పడుతుంది, అలాగే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో మీరు షాంపూస్ వాడతారా, అంటే ప్యాకెట్స్ వాడతారా, లేకపోతే డబ్బా వాడతారా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు అయితే షాంపూ అయితే తీసుకుని వచ్చేసాను. ఇంక మా అబ్బాయికి కూడా ఇంక స్నానం అయితే చేయించేసాను అనమాట. ఈ రోజు అయితే ఇద్దరికి హెయిర్ వాష్ చేస్తాను. ఇంకా చేసేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా డైలీ వేస్తూ ఉంటాను, ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా ఎండాకాలం కదా, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అలాగే స్నానం చేపిస్తూ ఉంటాం కదా, ఇంకా బట్టలు అయితే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకా నేను ఇవన్నీ చేసినప్పటికీ ఇంకా నాకు కూడా చిరాకు వచ్చి నేను కూడా హెయిర్ వాష్ అయితే చేస్తాను. మార్నింగ్ నుంచి నేనైతే నా పని అన్ని పూజ చేసుకున్నాను, ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేశాను అనమాట. నా హెయిర్ ఇంకా తడిగానే ఉంది. సో ఇప్పుడైతే నేనైతే ఫ్రీ అయ్యాను. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. సో అయిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. లంచ్కి నేనైతే పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే నేను గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే నాకు బాడీలో హీట్ ఎక్కువైపోయింది అనమాట. ఈ పెదల లోపల చిన్న చిన్న వైట్ కలర్ పొక్కులు అయితే వేసినాయి అనమాట, అంటే బాడీలో హీట్ ఎక్కువైపోయి అలా వస్తుంది. ఇప్పుడు హెడ్ఏక్ కూడా వస్తుంది అనుకున్నాను, కాకపోతే ఇంక ఎన్ని చేసినప్పటికీ ఇంక బాగా చిరాకు వచ్చేసింది అనమాట, అందుకనే చేశాను. నేను ఎక్కువ ట్యాబ్లెట్లు అయితే అసలు వాడను అనమాట, చాలా తక్కువ. నేను మామూలుగానే వస్తాయో రాని అన్నట్టు వదిలేస్తాను. కాబట్టి ఈరోజు బాగా ఎక్కువ ఉంది, గొంతు పెయిన్ కూడా ఎక్కువ, అది గొంతు పెయిన్ కూడా వస్తుంది అనమాట. లైట్గా ఈ రెక్కల కాడ అయితే బాగా ఎక్కువ ఎక్కువ కింద ఉంటుంది, అది గురించి అనే ట్యాబ్లెట్ వేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంక ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను. నేను సింపుల్గా పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో గుత్తొంకాయ కర్రీ అయితే ఇంకా తర్వాత చూడాలి, ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే చేస్తాను. నేను చేసినప్పుడు ఎలా చేస్తానో నాకు చూపిస్తాను కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు మీరు మెసేజ్ చాలా బాగా చేస్తున్నారనమాట. మీ మెసేజ్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. సో అలాగే నేను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఈ బటర్ఫ్లై టాప్ అయితే బాగా నచ్చింది కదా, సో అందుకని ఈ రోజు ఈ వీడియోలు అయితే ఈ టాప్ అయితే వేసుకున్నాను అనమాట. సో మీకు మొన్న వీడియోలో నచ్చింది కదా ఈ టాపు. సో మీ పేరు చెప్పట్లేదు, మరి ఏమనుకోకండి, మరి మీకు ఇష్టం ఉందో లేదో తెలియదు కదా, అందుకని మీ పేరు అయితే చెప్పట్లేదు అనమాట. సో మీరు ఈ టాప్ నచ్చింది అన్నారు కదా, అందు గురించి నేను ఈరోజు టాప్ అయితే వేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే నాకు మెసేజ్ చేస్తూ ఉండండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మా నిన్ను కూడా రెడీ అయిపోయింది, హాయ్ చెప్పు. హాయ్. బ్రేక్ఫాస్ట్ చేసావు నువ్వు? ఏం టిఫిన్? బజ్జీ. నువ్వు కూడా వచ్చావా? నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? బజ్జీ. నచ్చిందా? నీ బజ్జీ అండి. హాయ్ చెప్పు. హాయ్. సరే అయితే మమ్మీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటుంది, మీరు వెళ్ళి ఆడుకోండి. నువ్వు తింటావా? తినవా? ఏ తినవా? హాయ్ చెప్పు. సో వాళ్ళు తిన్న గిన్నెలు అయితే తోమేశాను అనమాట, ఇంకా అన్ని చూపించలేదు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి కూడా అయిపోయి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను బజ్జీ అయితే వేస్తున్నాను అనమాట. బజ్జీ పిండి మార్నింగ్ మిక్స్ చేశాను, కొంచెం బాగా రాలేదనమాట, గట్టిగా వచ్చింది. నైట్ మిక్స్ చేసుకుంటే బాగా వస్తాయి కదా, అందుకని ఇంక మీకు చూపించలేదు అనమాట. ఇంక నేను ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్పాను కదా, ఇంక ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఇంక వీళ్ళిద్దరికీ స్నానం చేయించాను కానీ రెడీ చేయలేదు. ఇంక మా అమ్మాయికి అయితే మోడల్ జట కావాలంటే ఇక్కడైతే మోడల్ జట అయితే వేస్తున్నాను అనమాట, అంటే ఫ్రంట్ అల్లేసి ఇంకా పిల్లకల కింద అయితే పెట్టేస్తాను. సో ఈ విధంగా పిల్లకేసేసి ఇంక రెడీ అయితే చేసాను అనమాట. సో లంచ్కి వచ్చేసి పప్పు టమాటో చేశాను. ఈ పప్పు టమాటాకి నాకు ఒక చరిత్ర ఉందన్నమాట. చరిత్ర అంటే ఏమీ కాదు, నా పిల్లని కొత్తలో ఏంటంటే నాకు అంత వంటలు రావన్నమాట. రానప్పుడు ఒకసారి మా అత్తగారు ఊరు వెళ్ళారు, ఊరు వెళ్ళినప్పుడు పప్పు టమాటా అయితే చేశాను. పప్పు టమాటా ఎలా చేశానంటే పప్పు టమాటా రెండు కలిపి కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దానికి డైరెక్ట్ అయితే తాలింపు పెట్టేశాను అనమాట. సో అందరూ టమాటోస్ వేసాను కాబట్టి ఇంక పులుపు కట్ట ఇంకేమీ లేదు. మా మామయ్యగారు అయితే పులుపు ఎక్కువ తింటారు. సో అలా చేసి మా మామయ్యగారు పెడితే ఏం పప్పమ్మా ఇది అన్నారనమాట.
సో అప్పటి నుంచి నాకు ఆ పప్పు టమాటా ఎప్పుడు చేస్తానో నాకు అదంతా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. తర్వాత అయితే మా అత్తగారు వచ్చిన తర్వాత ఇది ఎలా కాదని చెప్పేసి మళ్ళీ అందరూ చింతపండు పులిసి ఇవన్నీ వేసి అప్పుడు మళ్ళీ దాన్ని పప్పు టమాటా కింద దాన్ని రెడీ చేశారనమాట. అనమాట నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకొచ్చాను. అది చాలా రోజులు అవుతుంది సరేలే చేద్దాం చేద్దాం అని చెప్పేసి చేయలేదన్నమాట. మా అమ్మాయి అయితే ఆ ప్యాకెట్ చూసిన కాడి నుంచి గులాబ్ జామ్ కావాలి కావాలని పెట్టింది. సరేలే రోజు ఇంటికాడ ఉన్నారు కదా ఇప్పుడు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడతో వీడియో చూస్తూ ఉండండి. మా అమ్మాయికి లేసాక సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. సో నేను వేస్తానని చెప్పాను, పడుకుంటేనే నేను ప్రిపేర్ చేస్తానని చెప్పాను. అందుకని పడుకున్నారు ఇద్దరు, ఇద్దరికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, కాకపోతే దొగ్గు ఎక్కువ వచ్చేస్తాను కాబట్టి నేను గులాబ్ జామ్ అయితే తెచ్చాను కానీ చేయలేదన్నమాట. సో ఇప్పుడు అయితే అదనమాట నా పప్పు టమాటా ఎప్పుడు చేసినా సరే నాకు అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట నేను అప్పుడు ఎలా చేశానే అని చెప్పేసి. సో అది ఇప్పుడైతే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. నేను తీసుకొచ్చిన పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట గులాబ్ జాము. సో అందులో అయితే నేను హాఫ్ పిండి అయితేనే వేసాను అనమాట. కనుమ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పక్కన వచ్చేసి షుగర్ సిరప్ అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపల నేను సబ్జా గింజలు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. వాటర్ వేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకొక ఆయ అయితే వేసాను అనమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం నేను వెంటనే కలిపిన వెంటనే నేను ఉండలు అయితే చేశాను అనమాట. అందుకే కొంచెం పగుళ్ళు అయితే వచ్చినాయి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నామంటే మనకి ఈజీగా స్మూత్గా అయితే వస్తాయి. ఇక్కడైతే నేను మజ్జిగ అయితే కలుపుకుంటున్నాను, చెప్పాను కదా నా బాడీలో హీట్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి. ఇక్కడైతే అందు గురించనే బాగా పల్చగా నేను మజ్జిగ అయితే చేసుకున్నాను అనమాట. అందరూ కూడా సబ్జా అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మజ్జిగ అయితే చేసుకొని ఇంకా సబ్జా అయితే యాడ్ చేసుకొని తాగుతున్నాను అనమాట. సో ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం ఇలా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తాగుతూ ఉండండి. సో ఇక్కడైతే నేను తాగేసాను. ఇంక తాగేసిన తర్వాత ఇంక బట్టలు అయితే వేసాను అనమాట. సో బట్టలు అయితే ఇంకా ఆరిపోయి ఇంకా తెచ్చి మడత పెట్టేస్తున్నాను. పిల్లల బట్టలు వచ్చేసి నేను ఇలా సపరేట్గా ఇది ఒక ట్రేలో అయితే పెడతానమాట. మా కబోర్డ్స్ ఏం లేవని చెప్పాను కదా, ఇలా టీవీ ర్యాక్లు అయితే పెట్టుకుంటాం మేము బట్టలు అయితేని. సో ఈ విధంగా పిల్లలు సపరేట్గా పెడతా ఉంటాను అనమాట. సో నేను రెడీ చేసింది అయితే ఈ పిల్లకైతే ఇస్తాను. ఓ పిల్ల, ఏం కావాలి నీకు? ఒక సర్ప్రైజ్. ఓకే, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకే, అన్నీ లేచాడు కదా, అన్నీ కూడా ఇస్తాను. ఓకేనా? ఈ విధంగా వేసి అయితే వాళ్ళ ఇద్దరికి ఇచ్చేస్తాను. ఇదో సర్ప్రైజ్. అదే నీకు ఇచ్చేదే, కూర్చో కూర్చో, విన్ను సరిగ్గా కూర్చో. ఎలా చూడు విరాజ్, ఎలా ఉంది? బాగుందా? విన్ను సరి కూర్చో. తిను ఫస్ట్ తిను, చెప్పాలి. ఎలా ఉంది? సూపర్. ఓకే, ఇక్కడ మా అమ్మాయి ఏమి ఓపెన్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మొబైల్ అనమాట. మా హస్బెండ్ అయితే మొబైల్ కొనుక్కున్నారు, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనమాట. దీని మోడల్ వచ్చేసి Redmi 12C అనమాట. ఇది జనరల్ యూజ్కి అయితే చాలా బాగుంటుంది. సో రీజనబుల్ కాస్ట్ అనమాట, చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే తీసుకున్నారు ఇది. ఇది ఏంటంటే యూట్యూబ్ చేసిన వాళ్ళకి అయితే పనిచేయదు అనమాట. జనరల్ యూజ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. బడ్జెట్లో తీసుకోవాలంటే ఇది సూపర్ ఫోన్ అనమాట. సో క్వాలిటీ అలాగే కెమెరా క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి. సో మీకు దీని గురించి క్లియర్గా కావాలి అంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా మీకు ఇంకో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో ఇదైతే జనరల్ యూస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. సో ఇక్కడైతే వీళ్ళైతే ఓపెన్ చేస్తున్నారు. మా పిల్లలు చూసారా వెనకాల నుంచి ఇలాగే మంచి ఆనందం వేస్తుంది అనమాట, కొత్త ఫోన్ అంటున్నారు. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారనమాట. ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి, 4 కలర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడైతే బ్లూ కలర్ అయితే తీసుకున్నారు. దీని వెనకాల లుక్ అయితే చాలా బాగుందనమాట. మీరు ఎవరైనా బడ్జెట్లో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ ట్రై చేయొచ్చు. సో మా హస్బెండ్ అయితే ఎప్పుడు కొత్త ఫోన్ అయితే కొనుక్కోరనమాట, ఎందుకో తెలుసా? ఇప్పుడు నాకే కొనిస్తారు, నాకు కొనిచ్చి నా దగ్గర ఉన్న మొబైల్ అయితే మా హస్బెండ్ అయితే తీసుకుంటారనమాట. సో ఫస్ట్ టైం అయితే ఇప్పుడు మా హస్బెండ్ అయితే బుక్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా నాకే కొంటానన్నారు. కాకపోతే నేను చెప్పాను నువ్వు కొనుక్కో అని చెప్పేసి అన్నాను అనమాట. సో నాకు కూడా కొంటానన్నారు, అది ఎప్పుడో తెలుసా? 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నాకైతే మొబైల్ కొంటానన్నారు. సో ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ గమ్మున అవుతే నాకైతే కొత్త మొబైల్ అయితే వస్తుంది అనమాట. బాగున్నా మొబైల్ అయితే స్పేస్ అయితే సరిపోవట్లేదు, అందు గురించి అదే
ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు అయితే వీళ్ళిద్దరు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఆనందాలు అయితే చూడండి ఇద్దరుని. సో మా అబ్బాయి అయితే మొబైల్కి అయితే ముద్ద అయితే పెడుతున్నాడు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.